వద్దా ఉంటాయి మామ, వస్తే దుంకుతే ఒక రేంజ్ ఉంటాయి, రేంజ్ ఒక రేంజ్ దుర్గామాత కాదు కాళీమాత కనబడుతుంది అట్లా ఉంటది మామ. కనతలు ఎట్టున్నాయి ఇగో బురాన్ వేరే ఉంటది మరి. ఈరోజు వచ్చేసి మా అమ్మవారి నిమజ్జనము, దాదాపు మన సెట్టింగ్ మొత్తం అయిపోయింది, ఇంకొంచెం సెటప్ ఉంది, ఆ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ అమ్మ నెక్కిచ్చి మొత్తం దుంకుడే మొత్తం ఆల్చల్ ఉంటుంది ఇక. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్. వీడియో ఏంటంటే మా బొప్పపూడి దుర్గమాత అయితే నిమజ్జనం అయితే జరుగుతుంది. వాళ్ళ నైట్ అయితే కొంచెం డిఫరెంట్ ప్లాన్ చేస్తున్నాం, మనం చూసుకోవచ్చు మొత్తం షెడ్ అని తిప్పుతున్నాం. పాసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మన రాకేష్ బ్రో నువ్వేనా ఇప్పేది? మొత్తం అయిపోయింది కంప్లీట్. ఇది లింగం అన్నట్టు పైన లింగం ఉండే ఇప్పేసినాం, లోపల కూడా డెకరేషన్ మొత్తం క్లాస్ అని నిప్పుతురు. నైట్ మాత్రం హవా ఉంటుంది మామ, వేరే లెవెల్ ఉంటుంది. వీడ మొత్తం లాస్ట్ చూడరి. అవు మన దేవేంద్ర అన్న వచ్చేసి పైన కూర్చున్నాడు. ఇవన్నీ వర్జిన్ పూలు అనుకుంటారు మీరు, వర్జిన్ పూలు కాదు, ప్లాస్టిక్. ఇవన్నీ ప్లాస్టిక్ పూలు. ఈరోజు లాస్ట్ ఇక అమ్మవారు ఇక్కడ వచ్చేసి ఈరోజు నైట్గా నిమజ్జనం అయిపోతుంది అమ్మవారు. మన వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో చూపిస్తా చూడు ఒకసారి. బ్రో రఘు బ్రో కడుగుతున్నా, కడుగు బ్రో. ఇక్కడ చూస్తున్నాడు మరి చింతపండు విసుకుతుర్రు. మన అనయ్య బాయ్, అరే అనయ్య పనిచేసేది ఇది ఎప్పుడు రా, ఇది ఎక్కడ విచిత్రం. ఇక మనల్ని అందరి వర్క్ ఎత్తురు. నెక్స్ట్ సిఇఓయినే మినిమం ఉంటుందా? మొన్న నుంచి నన్ను శశి బాయ్ అయితే వీడియోలు చూపెట్టమని చాలా అడుగుతున్నాడు, ఇక్కడ సిగ్గుపడద్దు. ఇదే సాయి బాయ్ మనకి బ్లాగింగ్ కి ఫోన్ ఇచ్చేది, ఇతనే బ్లాగ్ ఇచ్చేది, ఇతని ఫోనే iPhone 13. ఇక మనకు మొత్తం వర్క్ జరుగుతుంది చూసుకోవచ్చు. మనల్ని అందరు కొంతమంది అక్కడ కూర్చోరు చెట్టు కింద, వాళ్ళు కనబడరు చెట్టు కింద కూర్చోరు కొంతమంది. షెడ్ మొత్తం నిప్పేసిర్రు, సగం అయిపోయింది. ఇక అమ్మని లావట్టాలి అమ్మ మొత్తం. రాకేష్ బ్రో అమ్మ, రాకేష్ బ్రో మొత్తం వేరేగా. ఎండ మాత్రం మామూలు కూడా తెలియదు, కానీ స్కై మాత్రం వేరే చూసుకోవచ్చు. ఆ బాడీ చూసుకోవచ్చు, ఆ బాడీ చూసుకోవచ్చు బాడీ. మన వినయ్ అన్న, మన శ్రీకాంత్ అన్న, ఈరోజు ప్లాన్స్ ఎట్లున్నాయి చెప్పు. నైట్ పులిహోర, నైట్ పులిహోర ఉంది, గుడాలు ఉంది, నైట్ పులిహోర గుడాలు, ఇంకా ఇంతే. ఇక దాని నైట్ అండ్ పోస్టర్ పెట్టినా ఏం లేదు ఇక. బ్రో చెప్పు బ్రో, శ్రీకాంత్ అన్న చెప్పేసి అన్నిటికీ స్పాన్సర్ వచ్చేసి మన శ్రీకాంత్ అన్న. బ్రో చెప్పు బ్రో. రాకేష్ బ్రో చెప్పు, ఈ రోజు నైట్ ఏంది మరి కథ? వస్తుంటది మొత్తం 15 మంది వస్తారు డాన్స్ చేయడానికి, చెత్తీళ్ళు వస్తారు, ఇద్దరు పోతరాళ్ళు వస్తారు, మొత్తం ఉంటది మామ. వస్తే దుంకుతే ఒక రేంజ్ ఉంటారు, రేంజ్ దుర్గామాత కాదు కాళీమాత కనబడుతుంది అట్లా ఉంటది. ఏమంటే చేసి అంతేనా మామ? వీడియో మాత్రం స్కిప్ చేయకూరి మామ, నైట్ నిమజ్జనం మాత్రం వేరే ఉంటుంది. మన శశి బాయ్ అప్పటి నుంచి అంటుండు, వీడియో కనిపించలేట మళ్ళీ చూపెట్టి మన అంటుండు, ఇక మళ్ళీ చూపిస్తున్నా చూడరి. నైట్ నిమజ్జనం మాత్రం వేరే ఉంటుంది మామ, వీడియో మాత్రం స్కిప్ చేయకూరి. ఫాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మొత్తం ఒక 5-10 మినిట్స్ అయితే వీడియో అయితే మొత్తం ఉడగొడతా, మీకు కూడా బోర్ కొట్టది, నాకు కూడా తీసినాక నాకు కూడా బోర్ కొట్టది. ఏమంటా సాయి? అంతే, ఇప్పుడే మన అమ్మవారి ట్రాలీ అయితే వచ్చేసింది. ఇప్పుడు అమ్మవారి ట్రాలీని అయితే కడిగి మళ్ళీ సెటప్ వేయాలి దీని మీద. మామ కనతలు ఎట్టున్నాయి ఇగో? బురాన్ వేరే ఉంటుంది మరి. ఈరోజు వచ్చేసి మా అమ్మవారి నిమజ్జనము, దాదాపు మన సెట్టింగ్ మొత్తం అయిపోయింది, ఇంకొంచెం సెటప్ ఉంది, ఆ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ అమ్మ నెక్కిచ్చి మొత్తం దుంకుడే మొత్తం ఆల్చల్ ఉంటుంది ఇక. రాకేష్ బ్రో చెప్పాలి. హాయ్ బ్రో, ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పవా మన ఛానల్ని? అందరు లైక్ షేర్ షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకే, ఉంటుంది జీరో వన్ బ్లాగ్స్. పూజ అయిపోయింది మామ, ఇప్పుడే అమ్మాయిని చేసారు. ఇక ఇంకో 5-10 మినిట్స్ అయితే అమ్మా నెక్కితే మనకి ఇక నిమజ్జనం స్టార్ట్ చేయొచ్చు మనం. డీజే డీజే శ్రీని శ్రీజే బీపీఆర్
అరే గిడ్డ దింపుతురా బండి తిరుగుతుంది డ్రైవర్ గిడ్డ తిరుగుతుంది నేను స్నాప్ ఇస్తాది పిచ్చు స్నాప్ పెట్టి లైట్ పెట్టుకోవాలి ఎట్లా పడుతుంది ఎట్లా పడుతుంది చూసిన ఇది ఏంటో బండి ఎక్కకపోతుంది ఎక్కకపోతున్నాడు అనిపిస్తుంది అజయ్ దగ్గర టౌన్ ఉంది కదా ఉన్నాను.